సోదరి గాడిగొండా వైఎస్ఆర్సిపి అభ్యర్థిని డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు, అట్లాగే నా చిరకాల మిత్రుడు కొన్నూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి కిరణ్ రమేష్ గారు, ఇద్దరం కుడి ఎడమ భుజాలుగా నాకు అండగా ఉండి ఈరోజు నన్ను గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్, ముఖ్యంగా నన్ను పుష్కందాల మీద వేసుకొని ఇంత దూరం తీసుకొచ్చిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అంజీబాయ్ కొంచెం డౌన్ చేయండి, మరి ఈరోజు నామినేషన్ కొంచెం డౌన్ చేయండి, అభిమానులకి హృదయపూర్వక అభినందనలు చేసుకుంటా ఉన్నా. మీరందరికీ తెలుసు అన్నం ఉడికిందా లేదని ఒక మెచ్చుకు నొక్కితే సరిపోద్ది. నామినేషన్ వరకే నాకు అర్థమైనటువంటి ప్రజాస్పందన, ఒక దళితులు, ఒక ముస్లింస్, ఒక బలహీన వర్గాలు, అనేక కులాల వారు ఈ రోజున ఈ పార్టీ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనేటువంటి భావన ప్రస్ఫుటం కనపడుతుంది. అందుకని ఈరోజు నామినేషన్ వేసినటువంటి శుభ సందర్భంలో నాకైతే డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి గుంటూరు జిల్లా ప్రజానీకం పట్టం కడతాం ఖాయం. నేను కూడా ఒకటే చెప్తున్నా, మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణ నాయుడు గారు అత్యధిక మెజార్టీతో గెలబోతున్నారు, నారా లోకేష్ని మట్టి కరిపించడం ఖాయం. ఇక్కడ కూడా ఒక గుంటూరు అతిథైనటువంటి విజిటింగ్ ప్రొఫెసర్ అయినటువంటి గల్లా జయదేవుని కూడా మట్టి కరిపించడం ఖాయం. అందుకని ఎందుకంటే డెఫినెట్గా నీకు ఒక అవకాశం ఇచ్చారు, నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు, నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు, అందుకని డెఫినెట్గా గుంటూరు ప్రజల్ని క్షమించరు. డెఫినెట్గా రాబోయేటువంటి క్షేత్రంలో గుంటూరు పార్లమెంట్లోని 7 అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నాం, నర్సరావుపేట పార్లమెంటు 150 ఓట్లతోటి గెలుస్తానటువంటి ఒక మంచి ధీమా ఇచ్చారు ప్రజలు నాకు. ఎందుకంటే ఈరోజు పార్టీ కార్యకర్తలే కాకుండా ఎక్కడ చూసినా కూడా బడుగు బలహీన వర్గాలు వాళ్ళ సొంత డబ్బులతోటి మేము ఓటు కాదండి నోటు కూడా ఇస్తామంటున్నారు. ఈరోజు అగ్రికల్చర్ కూలీలు కానీ కార్మికులు కానీ అంత స్పందన కనపడతా ఉంది, ముఖ్యంగా ముస్లిం సోదరులు దళితులు. అదే డెఫినెట్గా ఈ యొక్క ఉత్సాహం చూస్తూ ఉంటే డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు పార్లమెంటు, నర్సరావుపేట పార్లమెంటు అన్నీ కూడా ఈరోజు గెలుచుకుంటాం. ఎందుకంటే ఈరోజు చాలామంది కూడా పల్నాడు నుంచి వచ్చారు. అందుకని డెఫినెట్గా 3 పార్లమెంట్లు నిజంగా ఒక సామాన్య కార్యకర్తకు బాపట్ల ఇచ్చారు. ఎంత సురేష్ నందిగం సురేష్ ఎంత ధీమాగా ఉన్నాడో అనే గెలుపు ఖాయమైనటువంటి భావన. ఈరోజు లావు కృష్ణదేవరాయలు ఈరోజు 5 సార్లు గెలిచినటువంటి ధూళిపాల నరేంద్రకు కూడా ఈరోజు చెక్కబెట్టబోతున్నాం. పొన్నూరులో కిలారి రోషి గారు మా వైపు కిలారి అయితే అటువైపు కిలాడి, డెఫినెట్గా ఆయన కూడా పులు స్టాప్ పెడుతున్నాం. రాబోయేటువంటి రోజుల్లో పొన్నూరు నియోజకవర్గాన్ని ఇంత మటుకు కామా పెట్టుకుంటూ వచ్చారు 5 కామాలు, ఈసారి మటుకి పులు స్టాప్ పెట్టబోతున్నాడు కిలారి రోషియా. అందుకని 100% నేను ఎవరైనా కానీ నీళ్ళున్న చోటకి పోతారు, ఎవరైనా 2 రూపాయలు సంపాదించుకుని పోతారు, వ్యాపారం చేసుకుని పోతారు. నేను ఎన్ని రోజులు ఉన్నాను, నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు, నేను ఇక్కడ ఎంతమంది ప్రజలకు అందుబాటులో ఉన్నాను. ఓ పత్రం రిలీజ్ చేద్దాం. నేను దాదాపు 1750 రోజులు నర్సరావుపేట పార్లమెంట్కి ఉన్నాను, ఏ గ్రామాలు తిరిగినా నేను పత్రం రిలీజ్ చేస్తా. గుంటూరు శాసనసభ్యుడిగా నేను 1750 రోజులు ఉన్నాను, ఆ 1750 రోజుల్లో నీకు ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నాను చెప్తాను గుంటూరులో, నువ్వు కూడా ఏదో రిలీజ్ చేయి. నేను అదే పార్లమెంట్లో ఏ రకంగా పోరాటం చేశాం. అందుకని డెఫినెట్గా భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా ఉండొచ్చు, కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నావు లేదా, ప్రజల సమస్యల మీద వెళ్తున్నావు లేదా, ఎన్ని చెప్పావు, ఇంటికి ఒక ఉద్యోగం, అసలు కనీసం మండలానికి ఒక ఉద్యోగం ఇచ్చావా, నీకు 17 మండలాలు ఉన్నాయి, నీకు 17 మండలాల పేర్లు తెలుసా, గుంటూరు జిల్లాలో 57 మండలాలు ఉన్నాయి, నీకు పేర్లు తెలుసా, అది గుంటూరు నుంచి నీకు తిరుపతికి రోడ్డు తెలుసా. అందుకని నువ్వు ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ గుంటూరు జిల్లా ప్రజానీకం ముక్త కంఠంతో మోదుగులు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, గుంటూరు పార్లమెంట్ మోదుగులు కావాలన్నటువంటి భావన క్లియర్ కనపడుతుంది. డెఫినెట్గా ఆయన మటుకు ఎట్టి పరిస్థితుల్లో ఓడించడానికే నేను మన ఇక్కడికి వచ్చా. ఎందుకంటే నాకు ఆప్షన్స్ 2 ఉన్నా కూడా కాదు, నేను గుంటూరు వెళ్తాను, గల్లాజేవిని ఓడిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుని ఇక్కడికి వచ్చా. నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజల యొక్క మద్దతు ఉంది, అనేక బడుగు బలహీన వర్గాలు, నేను ఓటు అడిగే నైతిక హక్కు నాకుంది, ఒళ్ళు దాచుకోవాలా. పార్లమెంట్లో 4 పార్లమెంట్ సభ్యున తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడి ఈరోజు పార్లమెంట్లో పేపర్ స్లో పెట్టి పార్లమెంట్లో ప్రధానమంత్రి పారదోలాం, బిల్లు ఆపలేకపోయాం. ఏదో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెబితే ఊరేగింపులు తాడేపల్లి నుంచి గుంటూరు దాకా ఏం సాధించావు నువ్వు, యూటర్న్, ఒకసారి స్పెషల్ ప్యాకేజ్ అంటావు, ఒకసారి ఏమన్నా స్పెషల్ స్టేటస్ అంటావు, నీకు ఒక వైఖరి ఉందా, నీ నాయకుడికి ఒక వైఖరి ఉందా, ఎంత అవమాన పాలన చేశావు. ఐ హావ్ బీన్ ట్రీటెడ్ యాజ్ సెకండ్ సిటిజన్ దిస్ పార్టీ.
పదేళ్ళు కష్టకాలంలో పార్టీని మోసా. 2009లో రాజశేఖర రెడ్డి గారు వేవున్నప్పుడు కూడా ఈరోజు నేను గెలిపించుకొని వచ్చాను. నువ్వేమంటావు? నేను నేను గెలిపించా అంట. నేను చదువుతున్నాను, నేను కనుక తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్లో ఫైట్ చేయకపోతే నీకు 2014లో అధికారం వచ్చేదే కాదు. ఈరోజు నా ఫైట్ చూసి 50 స్థానాలు గెలిచావంటాను. అదే డెఫినెట్గా గతం గత ఈరోజు నాకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఈ గుంటూరు పట్టణాన్ని బాగు చేయటం. ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ పోతున్నా. నీకు ఒక ఎంపీ దొరికితేనే ఉన్నా, నీకు ఒక ఆభరణం, ఇట్స్ ఆర్నమెంట్. నాకు ఎంపీ దొరికితే ఆయుధం. ఆయుధం అంటే ఈరోజు రాష్ట్రానికి కావాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ తీసుకెళ్తున్నాను, ముస్లింలకి సప్లాన్ తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను పార్లమెంట్కి, గుంటూరు పట్టణాన్ని మెట్రో రైలు తీసుకెళ్ళడానికి వెళ్తున్నాను, స్పైసెస్ పార్కుని స్పైసెస్ బోర్డుని కొచ్చిన్లో కాదు గుంటూరులో పెట్టడానికి వెళ్తున్నాను. అందుకని కేంద్రం మీద పోరాడి నాకు ఒక డివిజన్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు, రైల్వే కానీ అనేక కార్యక్రమాలు, సిఆర్డీఏకి కావాల్సినటువంటి క్యాపిటల్ డబ్బుల కోసం నేను పార్లమెంట్కి వెళ్తున్నా. నీలాగా ఏదో గెస్ట్ లాగా లేకపోతే పార్లమెంట్లో పుస్తకాలు తీసి చదవడం, మై మినిస్టర్ పర్మిషన్ చదువుతూ ఉండడం కాదు పుస్తకాలు, మా పిల్లలు చదువుతారు 5వ తరగతి పిల్లలు. నువ్వు చదివేదేంది? మైండ్లో ఉండాలి వాట్ ఇస్ ద గుంటూరు, వాట్ ఇస్ ద పల్నాడు, వాట్ ఇస్ ద డెల్టా అని తెలిసినప్పుడే నువ్వు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండాలి. అంతేగాని ఏదో వచ్చావు గెస్ట్గా ఈ ప్రజలను వాడుకుందావు మళ్ళీ వెళ్దామని చెప్తే నువ్వేమైనా ఇక్కడ గెలిచి ఇండస్ట్రీ చిత్తూరులో పెడతావా? ఇక్కడ గెలిచి నువ్వు ఇండస్ట్రీ చిత్తూరులో పెడతావు. నువ్వేం చెప్పావు? నేను పార్కులు పెడతాను, ఫుడ్ పార్కులు పెడతాను, ఉద్యోగాలు ఇస్తాను, ఇక్కడ అందుబాటులో ఉంటాను. ఎలక్షన్ సీజన్, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, సీజన్ వచ్చింది, మీకు మొత్తం కుటుంబం దిగింది మోసం చేయడానికి గుంటూరు వాళ్ళు. మేము ఉండేది ఇక్కడ, అడ్రస్ మాది, ఊరుంది, భూమి ఉంది, శిక్ష కడుతున్నాం, నాకు హక్కు ఉంది, మీరు కూడా ఆశీర్వదించాలి. మంచిని మంచి చెడును చెడు అనేటువంటి బాధ్యత పాత్రికేయుల మీద ఉంది. అందుకని అందరికి భజన చేసినా కూడా చరిత్రలో కూడా మీరు ఇబ్బంది పడతారు. అది డెఫినెట్గా వేణుగోపాల్ని మద్దతు చేయాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. సార్ ఇప్పుడే ఒక కామెంట్ చేసి వెళ్ళారు, ఈరోజు 950 కోట్లు ఒక కాంట్రాక్ట్ ఇచ్చినందుకు సిగ్గుపడాలేదు. 400 రూపాయలు పైపు 1750 రూపాయలు ఎట్టిచ్చాను అడుగుతున్నాను నేను. ఏం చేస్తున్నాడు నారాయణ? ఎప్పుడైనా ఇన్వాల్వ్ చేశాడా? నాకేం పదవి ఇచ్చాడో అధికారం నీ దగ్గర. ఎప్పుడైనా కానీ 9 మంది మున్సిపల్ కమిషనర్ మార్చావు, ఏమనుకుంటున్నావు? 5 సంవత్సరాల్లో 9 మంది మున్సిపల్ కమిషనర్ మారిస్తే ఎట్లా అర్థం చేసుకుంటారు? 2, ఈరోజు 15-12 సంవత్సరాల నుంచి గుంటూరుకి ఎందుకు ఎన్నికలు పెట్టలేదు? ఓడిపోతావునా? 8 లక్షల ప్రజానికాన్ని ఒక అధికారి పరిపాలిస్తాడా? ఒక కమిషనర్ పరిపాలిస్తాడా? ఏ నీకు నీ కొడుకు అధికారి వస్తారా? అనేక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణం చేసిన వాళ్ళకి నువ్వు కార్పొరేటర్ చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా? అందుకని నేను లేట్ అయింది, యూజీడీ లేట్ అయింది అంటే కాంట్రాక్ట్ మీద పెనాల్టీ వేసావు. ఏయ్ పెనాల్టీ, నేను ఆయన ఎమ్మెల్యే, నేను ఇక్కడ ఉన్నది అసెంబ్లీలో లెజిస్లేషన్ చట్టాలు పాస్ చేయడానికి తప్పితే యూజీడీ ముందుకెళ్ళాలి, యూజీడీ వెనక్కి వెళ్ళాలి. నీకు రా, యూజీడీ మీద డిస్కస్ చేద్దాం, ఆహ్వానం చేద్దాందా? కిలారీ కన్స్ట్రక్షన్స్ ముంబై బేస్డ్ కంపెనీకి ఇచ్చారు, ఇక్కడ చేసినవాడు షాపూర్జీ పల్లంజీ. ఏ రోడ్లు, మెయిన్ రోడ్లు డస్ట్ అని చెప్పి దోచుకుంటున్నారు. నేను ఐఎమ్ రెడీ టు డిబేట్. నీకు రా, యూజీడీ గురించి డిస్కషన్ తెలిస్తే చెప్పు. అందుకని డెఫినెట్గా నీకు ఏ రకమైన, నేను ఒకటే చెప్తున్నా గల్లా జయదేవ్ గారు, నువ్వు ఒక డేటీ, నేను డేట్ ఇస్తా, లేదు నేను డేట్ ఇస్తా, నువ్వు రా, మీట్ ది ప్రెస్, ప్రెస్ మీట్ కాదు, మీట్ ది ప్రెస్. మన ఇద్దరం ప్రెస్కి వెళ్దాం, ప్రెస్కి వెళ్దాం, ప్రెస్ వాళ్ళందరినీ క్వశ్చన్ అడుగుదాం, క్వశ్చన్ అడగమని చూద్దాం. నువ్వు నేను పక్క పక్క చూసి సమానం చూద్దాం. నేను అడిగిన క్వశ్చన్ నువ్వు చెప్పు, నువ్వు అడిగిన క్వశ్చన్ నేను చెప్తా. అంత గడ్స్ ఉన్నాయి వరకు అల్లాటప్పగా నేను ఏదో ఎంపీకి పొడి చేయట్లా, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ గుంటూరు జిల్లా కోసం పోటీ చేస్తున్నాను.